హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ దస్మెష్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి వచ్చింది. ఈ విషయం చెప్పే ముందు ఓ చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ని అమ్మాలనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ పంపగలరు. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్. ఈ హార్వెస్టర్ మోడల్ వచ్చేసి 2011, ఇంజన్ వచ్చేసి జాండీర్ 5310 ఎల్టీ మోడల్ ఇంజన్, బాక్స్ వచ్చేసి దస్మెష్ 912. సో ఇలాంటి రిపేర్స్ అయితే లేవు అంటున్నారు ఓనరు. సో ఈ వెహికల్ టైర్ వచ్చేసి 60% అయితే ఉన్నాయి. సో మనకు ఈ ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి అంటున్నారు. ఓనర్ చెప్తున్నారు వెహికల్ ఆయిల్ చేంజ్ చేశామంటున్నారు, చిన్న చిన్న రిపేర్స్ మాత్రం చేపించామంటున్నారు. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011. ఈ వెహికల్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ ధర చెప్తున్నారు ఓనర్ 8 లక్షలు, బార్గెనింగ్లో ఉంది. అంటే మీరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్లో అవైలబుల్లో ఉంది. ఎవరైతే ఈ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను, వెళ్ళి మాట్లాడండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి తీసివేస్తాను, అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.